నిన్న తిరగబడిరా స్వామి మూవీ రిలీజ్ ఈవెంట్ తర్వాత, మూవీ రిలీజ్ అనౌన్స్ చేసిన తర్వాత హీరో రాజ్ చరణ్ గారు శేఖర్ భాషని అక్కడే కౌగిలించుకొని వారు చెప్పడం, అతను వాళ్ళు పెట్టిన తప్పుడు కేసులన్నీ ప్రూవ్ చేయడం కూడా నిన్న, దానికి తగిన సాక్ష్యాధారాలు గ్యాదర్ చేసి అవి మాట్లాడడం. బట్ మూవీ ఈవెంట్ అనేది అది నిన్న సపరేట్ అయిన తర్వాత కానీ ఆ మూవీ ఈవెంట్కి అక్కడ వచ్చి కూడా, మూవీ ఈవెంట్కి వచ్చిన తర్వాత కూడా అక్కడ అలరిపాలు చేయాలనేటువంటి తత్వంతో మళ్ళీ రాజ్ చరణ్ గారి మీద తిరిగి వెళ్ళడం, తర్వాత వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి నిన్న వెళ్ళి ఇంటికి వెళ్ళి రాజ్ చరణ్ గారి ఇంటి దగ్గరికి వెళ్ళి గొడవ చేసి యాగిజ చేసి ఇబ్బంది పెట్టడం, వాళ్ళ పేరెంట్స్ ఇద్దరు హై బీపీ పేషెంట్స్ అయినా, అంత ఆవిడ వాళ్ళ మదర్ చాలా హై బీపీ పేషెంట్, ఇబ్బందుల్లో ఉన్న ఆరోగ్య సమస్యలు ఏమీ చూసుకోకుండా చివరికి ఎలా ఉందంటే ఇప్పుడు ఆ అమ్మాయి వల్ల వీళ్ళిద్దరికి ప్రాణహాని ఉండేటువంటి పరిస్థితి ఉంది. సో ఈ ఇబ్బందితోనే ఆమె వాళ్ళు క్రిమినల్ ఆమెకు ఉన్నటువంటి క్రిమినల్ కంప్లైంట్లు ఎఫ్ఐఆర్లు ఆవిడ మీద ఏదైతే ఉన్నాయో చూసి వీళ్ళిద్దరూ భయపడి వాళ్ళ ఆవిడ న్యూసెన్స్ ఉంది, ఆవిడ వల్ల మాకు థ్రెట్ ఉంది, చాలా థ్రెట్ ఉంది, ప్రొటెక్షన్ కావాలని చెప్పేసి వాళ్ళ మాదాపూర్ పిఎస్లో ఇవాళ వాళ్ళు కంప్లైంట్ లాడ్జ్ చేయడం జరిగింది. పోలీసు వారు కూడా దానికి స్పందించి ఎఫ్ఐఆర్ చేస్తామన్నారు. సో ఆవిడ మీద ఇది న్యూసెన్స్ కేసు ఒకటి ఫైల్ అవుతుందని జరుగుతుంది. దాంతోపాటు ప్యారలల్గా ఇంటి మీదకి వచ్చి అలా దాడి చేసినందుకు, అలా ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళ పెద్దవాళ్ళని కన్సిడర్ చేసుకోకుండా ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేసినందుకు కూడా కేసెస్ ఫైల్ చేయడం జరుగుతుంది. అయితే మొత్తం మీద ఇప్పుడు లావణ్యకి కేసుకు సంబంధించి ఎలాంటి శిక్ష పడే అవకాశం ఉంది, అలాగే పోలీసులు ఎలా యాక్షన్ తీసుకోబోతున్నారు? తీసుకుంటారు, ఈ వీడికి రేపు పిలుస్తారు, నోటీసులు కూడా సర్వ్ చేస్తారు, తొందరలోనే నోటీసులు కూడా సర్వ్ చేసి ఆమెను పిఎస్కి పిలిచి ఆవిడకి చెప్తారు. ఈ రకమైన వ్యక్తిగత వాళ్ళకి ఏదైనా ఉంటే జ్యుడిషియల్ ట్రయల్ కండక్ట్ చేసుకోవాలి. ఆవిడ కేసులు పెట్టానంది, కోర్టుల మీద నమ్మకం ఉందంది, మరి మీడియాలో ఇంత హడావిడి చేసి ఆయన హీరోని అంతా డిఫేమ్ చేయాల్సిన పరిస్థితి వాళ్ళకి ఏముంది? సో కాబట్టి వాళ్ళకి ఏదైనా ఉంటే రండి కోర్టులో రండి చూసుకుందాం, మీ దగ్గర సాక్ష్యాధారాలు ఉన్నాయని చెప్తుంది కానీ ఇంతవరకు ఏ మీడియాకి ఆవిడ పూర్తి సాక్ష్యాధారాలు ఇచ్చింది లేదు. సాక్ష్యాధారాలు ఏమున్నాయో చూపించుకోండి, మేము కోర్టులో చూపిస్తాం, మా దగ్గర తగిన సాక్ష్యాధారాలు ఉన్నాయి, వీళ్ళు చేసిన దానికి ఉన్నటువంటి ఎవిడెన్సెస్ కూడా రెడీగా ఉన్నాయి. మీరు సాక్ష్యాధారాలన్నీ ఆల్రెడీ యూట్యూబ్ ఛానల్కి రిలీజ్ చేస్తున్నారని తను కూడా చెప్తుంది, తను ఏదైతే రిలీజ్ చేస్తుందో దానికి ఆపోజిట్ గా మీరు రిలీజ్ చేస్తున్నారని మేమేం రిలీజ్ చేసాం. ఇప్పుడు వాళ్ళు రిలీజ్ చేయమనండి, ఇప్పుడు ఇంకా అంతకు మించి ఇంకా శేఖర్ భాష వాయిస్ ఏది, శేఖర్ భాష సంబంధం లేని విషయంలో శేఖర్ భాష ఫైట్ చేసేది, శేఖర్ భాష ఫైట్ చేసేదానికి ఒక సోషల్ కాజ్ ఉంది, తప్పుడు కేసులు చెప్పేది వినండి, చెప్పేది వినండి, మీరు కూడా వినాలి, మీరు కూడా వినాలి, అడిగారు అడిగారు, మీరు అడిగారు, మీరు అడిగారు, అడిగినప్పుడు వినండి, అడిగినప్పుడు వినండి. శేఖర్ భాష ఫైట్ చేసేదానికి కూడా ఒక కాజ్ ఉంది, తప్పుడు కేసులు పెడుతున్నారు, తప్పుడు కేసులు పెట్టడం వల్ల ఇబ్బంది అంటే ఇందులో ఏమైందంటే పూర్తిగా కార్నర్ చేసినట్టుగా రాజ్ చరణ్ని కార్నర్ చేస్తూ ఫస్ట్ వన్ వీక్ వేసినటువంటి న్యూస్ చాలా కార్నర్గా ఉన్నాయి. అప్పటి వరకు ఈవిడ మీద ఉన్న ఎఫ్ఐఆర్లు కానీ ఈవిడ ఎన్డీపీఎస్లో ఇరుక్కుందని కానీ, అప్పుడు అంతకుముందు ఇక్కడ పెద్ద డ్రగ్స్ కేసు అయినా మాదాపూర్ పిఎస్ పరిధిలోకి వచ్చినా ఇదే మీడియా ఏదైతే కవర్ చేసిందో, మళ్ళీ తిరిగి ఈవిడ గురించి తెలిసి కూడా ఇక్కడ పైపెచ్చు మస్తాన్ సాయి తోటి ఆవిడ అక్కడ కేసు రాజీ పట్టడం కూడా జరగడం జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే ప్లస్ ఆవిడ ఆ క్లియర్గా అక్కడ ఉన్నటువంటి మస్తాన్ సాయి మీద రాసిన కంప్లైంట్లోనే ఆవిడ క్లియర్గా స్టేట్మెంట్ ఇచ్చారు, మస్తాన్ సాయి నా వెంట పడంగా నేను మస్తాన్ సాయిని లవ్ చేశానని చెప్పేసి ఆ కంప్లైంట్లోనే ఉంది. ఇవాళ మీరు క్వశ్చన్ చేస్తున్నారు శేఖర్ భాష రిలీజ్ అయిపోతే మాట్లాడతారు, రాస్తాడి తరపున మాట్లాడకూడదా, ఎవరు చేయకూడదా, ఈవిడ తరపున కూడా రమ్మనండి, వద్దని లేదు. ఆవిడ చేసేటువంటి అంటే ఇప్పుడు ఎలా ఉందంటే ఉమెన్ కార్డు అన్ని చోట్ల ప్లే చేస్తా అంటే కుదరదు, ఇవాళ లాస్ మారాయి, చట్టాలు మారాయి, ఇవాళ క్లియర్గా చెప్తారు, తప్పేంటి ఎందుకు మాట్లాడకూడదు, రాజ్ మాట్లాడే స్వేచ్ఛ లేదా? రాజ్ విషయంలో ఉమెన్ కార్డు పనికిరాదు, శేఖర్ భాష, శేఖర్ భాష మీద ఒక శేఖర్ భాష మీద ఇచ్చిన కంప్లైంట్ గురించి కూడా మేము మాట్లాడతాం. శేఖర్ భాష మీద మీరు ఇతర సూసైడ్ చేసుకున్న కంప్లైంట్ అనేది అది ఇంతవరకు అది వాళ్ళు ఏమి ప్రూవ్ చేయలేదు. ఇంకొక థింగ్ కూడా చెప్తాం, శేఖర్ భాష మీద ఇంతకుముందు ఆమె పెట్టినామా, ఆల్రెడీ ఆమె అప్పటికే మూడు పెళ్లిళ్ళు అయిపోయి, విడాకులు అయిపోయి, 498 అయిపోయి కేసులు తీసుకుని తరుణంలో కూడా ఉన్నాయి, అవి విత్ ఎవిడెన్సెస్ ఉన్నాయి, విత్ ప్రూఫ్స్ అవి, అవి అన్ని మేము రికార్డు ప్లే చేసాం. అవి ఏ మహిళతో సహజీవనం అంటే మహిళ ఎంతమంది అయినా సహజీవనం చేయొచ్చు, మొగాడిని మాత్రం మీరు నటి రోడ్డు మీద లాక్కొచ్చి గుడ్డలు ఇప్పేసి చూపించేస్తామంటే మాత్రం సరిపోద్ది ఇంకా. అంటే మొగాడు మీడియా ముందుకు వచ్చి మాట్లాడి మొగాళ్ళ భద్రత గురించి మాట్లాడాల్సిన పరిస్థితి లేదు, ఉంది చట్టం ఉంది, మీ ఇష్టం వచ్చేట్టు పెట్టండి, గుడ్డలిప్పి రోడ్డు మీద నిలబెడతామంటే మాత్రం ఊరుకోరు, వీళ్ళకు కూడా ప్రొటెక్షన్ చేసుకోవడానికి సేమ్ ఈక్వల్ లాస్ ఉన్నాయి. ఇందులో ఎట్టి పరిస్థితులు రాస్తారని కానీ శేఖర్ భాష కానీ వెనక్కి తగ్గాల్సిన అవసరం లేదు. మీరు ఏవైతే ఉన్నాయన్నారో మీరు కండక్ట్ చేయండి, మీరు కండక్ట్ చేసే ట్రయల్ మీరు కండక్ట్ చేయండి, మీడియా ట్రయల్ గెలుస్తుందా, జ్యుడిషియల్ ట్రయల్ గెలుస్తుందా చూద్దాం. మరి మీడియా ట్రయల్ కండక్ట్ చేస్తుంది కదా, మీడియా ట్రయల్ కండక్ట్ చేస్తుంది కదా, మీడియా ట్రయల్ కండక్ట్ చేయండి, ఏ ట్రయల్ గెలుస్తుంది, మేము జ్యుడిషియరీతో మేము జ్యుడిషియరీలో సబ్మిట్ చేస్తాం, మేము కోర్టులు నమ్ముకొని ఉన్నాము, మేము జస్టిస్ని నమ్ముకొని ఉన్నాము, మేము ఫెయిత్గా ఉన్నాము, ఇవే రికార్డ్స్ ఏమున్నాయో మేము చూపిస్తాం, వాళ్ళ దగ్గర ఉన్న సాక్ష్యాధారాలు ఆధారాలతో కోర్టులు రమ్మనండి, మేము కోర్టు నమ్ముకొని వెళ్తాం, వాళ్ళు మీడియా నమ్ముకొని వెళ్తారా వెళ్ళమనండి, ఏ ట్రయల్ గెలుస్తుందో చూస్తాము, రెండు ట్రయల్స్ చూద్దాం. శేఖర్ భాషని మీడియా నమ్ముకున్నారా అంటే జరిగే ఇప్పుడు కంప్లీట్లీ ఎందుకు మీడియా ముందుకు తేవాల్సి వచ్చింది విషయాన్ని, సాక్ష్యాధారాలు ఉన్నాయి కాబట్టి చూపించాల్సి వచ్చింది, బయాసిడ్గా అసలు రాజ్ చరణ్
రాస్తరుణ్ణి కన్సిడర్ చేసుకోకుండా, రాస్తరుణ్ణి కన్సిడర్ చేసుకోకుండా, నేను చెప్తా వినండి, మీకు తెలిసిన విషయమే, ఇందులో అబద్ధం ఏం లేదు. రాస్తరుణ్ణి కన్సిడర్ చేసుకోకుండా ఒక సెట్ ఆఫ్ 2-3 ఛానల్స్ కంప్లీట్లీ బయాస్డ్గా అగేనెస్ట్గా రాస్తరుణ్కి న్యూస్ స్ప్రెడ్ చేసి, రాస్తరుణ్కి అగేనెస్ట్గా కంప్లీట్లీ న్యూస్ స్ప్రెడ్ చేసి దాన్ని సెన్సేషన్ చేయాలి. అతని ఇది కంప్లీట్లీ లైఫ్ నాశనం చేయడమే కదా, కెరియర్ పాడు చేయడమే కదా. అందుకనే ఎందుకు అమ్మాయి అయింది, ఏ ఇతని లైఫ్ కాదా, ఇతని పాడవదా, రాస్తరుణ్ది లైఫ్ కాదా. ఇవాళ ఇప్పుడు లైవ్ జరుగుతుందండి, ఇందాక ఇప్పుడు జీలో కూడా లైవ్ జరుగుతున్నప్పుడు శేఖర్ భాష మీద లిటరల్ గా దాడి చేసింది అమ్మాయి. శేఖర్ భాష మీద లిటరల్ గా దాడి చేసింది ఎందుకు? అవును, అంత స్టూడియోలో ఉండి అంత దాడి చేసింది. హ్యావింగ్ ద క్లియర్ కట్, వస్తాను మాట్లాడతాను అన్నప్పుడు పేషెంట్ గా ఉండి ఆవిడ ఉన్నది చూపించాలి కదా. అంటే దాడి చేసి అటాక్ చేస్తే మీరు మాట్లాడద్దు మగవాళ్ళు. ఇప్పుడు మీరు ఆలోచించండి, ఇదే కేసు ఇట్లా అన్యాయంగా మీ సొంత అన్న మీద తమ్ముడి మీద పెట్టుంటే మీరు అప్పుడు మాట్లాడితే మేము ఒప్పుకుంటాం. సొంత క్వశ్చన్, మా తమ్ముడు ఇప్పుడు మేము అనుకుంటాం. లాయర్ గారు మీకు అంత లా అంత తెలుసు కదా, చెప్పండి. ఒక అమ్మాయిని 10 సంవత్సరాల పాటు ఆ అమ్మాయిని అన్ని రకాలుగా వాడుకొని ఇప్పుడు నాకు సంబంధం లేదు, రైట్ పాయింట్, ఆధారాలు, రైట్ పాయింట్, చాలా మంచి పాయింట్కి వచ్చారు. 10 సంవత్సరాలు ఆవిడ ఉన్నట్టు మీరు చూపించండి, దెన్ ఐఎమ్ రెడీ టు స్పీక్. ఈ 10 సంవత్సరాల కాలంలోనే మీరు చూడండి, మీరు కంప్లీట్గా ఇప్పుడు మీరు ట్రయల్ కండక్ట్ చేసేటప్పుడు మీరు పూర్తి ఆధారాలు చూడండి. ఈ 10 సంవత్సరాల కాలంలోనే మీరు ట్రయల్ కండక్ట్ చేసేటప్పుడు పూర్తి ఆధారాలు చూడండి. ఈ 10 సంవత్సరాల కాలం మీరు ఏదైతే అన్నారో, మరి మస్తాన్ సాయి లవ్ నేను యాక్సెప్ట్ చేశా అని చెప్పి నువ్వు ఎందుకు రిటర్న్గా రాసిచ్చావు కంప్లైంట్? నువ్వు రాసిచ్చి అక్కడ అతని మీద అగాయిచ్చేంత అతనితో కంప్లైంట్లు పెట్టి అతను ఆగమాగం చేసొచ్చి ఇప్పుడు రాస్తారని ఆగం చేస్తాంటే, అంటే మీరు ఏమైనా ఉమెన్ కార్డు ప్లే చేయొచ్చు. డ్రగ్ పెడ్లింగ్ కేసులో ఎంత దొరికిందో మీకు తెలుసు, కన్స్యూమింగ్ ఉందా లేదా మీకు తెలుసు, ఆవిడ ఎలా ఉన్నారో మీకు తెలుసు. అంటే ఇవన్నీ తెలిసినా కానీ హైడ్ చేస్తూ ఏంటంటే ఇన్నోసెంటు, అతను మాట్లాడలేడు రాస్తారను, ఎక్కువ మాట్లాడలేడు, సో అతని మీద ఎడితిరిగి ఇంట్రావట్టు, అతని మీద ఎడితిరిగి ఏం చెప్పినా రాదు. ఇవాళ మాట్లాడతారండి, ఇవాళ రాస్తారునిపై మాట్లాడేవాళ్ళు, ఇవాళ మీడియాలో చూసిన ప్రతి మగపిల్లాడు సాక్ష్యం, ఇలాంటి తప్పుడు కేసులో బలైన ప్రతి మగపిల్లాడు సాక్ష్యం. ఇవాళ వాళ్లే మీడియా, ఇవాళ ఆ మగపిల్లలే మీడియా, ఇవాళ వాళ్లే సోషల్ మీడియాలో జనరేట్ చేస్తారు, వాళ్లే న్యూస్ లో నిజాలు తెలుసుకోగలరు. తీసుకురండి, మేము మాట్లాడతాం, రండి. మీరు ఎవరు వచ్చారో, మీరు అదే ఆడపిల్లలు ఎవరు మోసపోయారో చూపించండి. ఇప్పుడు ఇదే ఆడపిల్ల మోసపోయిందని వచ్చారు కదా, మేము క్లియర్ కట్ ఎవిడెన్సెస్ మీ ముందు చూపించాం కదా, తీసుకురండి, సబ్మిట్ చేయమనండి. మేము అదే అంటున్నామండి, మీరు అదే అంటున్నారు, మేము అదే అంటున్నామండి. మీరు తీసుకొని రండి, ఇష్యూ ఏమీ లేదు, ఏది ఉన్నా సరే, ఏ న్యూస్ ఉన్నా సరే, వాళ్ళకి ఏమి ఇబ్బంది ఉందో వాళ్ళ ఆధారాలని మేము చూపించుకోమండి కోర్టుకి. మేము కోర్టు ముందు ప్రజెంట్ చేస్తాము. సో మీడియా ట్రయలా, జ్యుడిషియల్ ట్రయలా, ఏది గెలుస్తుందనే చూద్దాం. రైట్, థ్యాంక్ యూ.